ఈసారి మాత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయనండి, ఈసారి జరగదు. అది 100%కి 200% మీరు అందరు సాటిస్ఫై అవుతారు, గర్వంగా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సంవత్సరం మా తాతగారి 100వ పుట్టినరోజు సంవత్సరం. మా తెలుగు సినిమాకి మూలకారకుడైనా మాకు మూలకారకుడైనా ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటున్నారు, థియేటర్కి జనాలు రావట్లేదు అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ. బింబిసారని ఆదరిస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, అలాగే బింబిసారతో పాటు రాబోయేటువంటి ఇంకొక చిత్రం వస్తుంది సీతారామం అని, ఆ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి మీరు ఒక కొత్త ఊపిరిని పొయ్యాలి అని, ఈ ఇండస్ట్రీని 10 కాలాల పాటు చల్లగా ఉండి మీ అందరినీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను.